నెక్స్ట్ మరి రోజా రాజకీయాలకి గుడ్ బై చెప్పింది అన్నారు, మరి దీని గురించి ఏమంటావు? రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్తుందా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ డబ్బు వస్తుంది, నేను చెప్తున్నా. తీసుకుంటారా? తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఒకటి ఉండి బయట ఏంటంటే, రోజా ఐరన్ లెగ్, తను ఎక్కడికి వెళ్తే ఆ పార్టీ ఓడిపోతుంది. సో ఇక నుంచి తను ఏ పార్టీలోని తీసుకోరు, తీసుకోబోము అని కూడా చెప్పేసి కొందరు పార్టీలు, అసలు లాస్ట్ టైము ఆ పార్టీలో ఉన్న పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆమె పైన అంటే ఆపోజిట్లో దుష్ప్రచారం చేసిన రోజులు ఉన్నాయి మొన్నటిదాకా. సో అలాంటిది ఇప్పుడు ఆ ఆపోజిట్ పార్టీ వాళ్ళు తను ఈ పార్టీలోకి వస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా? అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? నువ్వు ఇందాక ఒక మాట అంటావు, దుష్ప్రచారం జరిగిందని చెప్పావు అధికారం. ఎందుకంటే మరి రోజా ఉంటుండే గెలిచాడు కదా పవన్, మరి ఎవరు జగన్మోహన్ రెడ్డి గెలిచాడుగా, రోజాకు మంత్రి పదవి ఇచ్చాడుగా. అంతేగాని ఇవి రాజకీయాలమ్మా, రాజకీయాల్లో గట్టిగా మాట్లాడే ఒక స్పోక్స్ మ్యాన్ కావాలి. ఆవిడ అందరూ బాహాటంగా శ్యామప్పని కోరుతుంది, ఇది నా పుట్టినిళ్ళు, మా చంద్రన్న పాదాలకి నేను నమస్కారం పెట్టుకుంటాను, క్షమించమని, లేకపోతే నేను లేను, చచ్చిపోతాను. మరి అక్కడ నగిరిలో లాస్ట్ టైం ఓట్లు ఎల్లగడిగింది, ఫస్ట్ టైం గెలిచినప్పుడు మీరు కానీ నాకు ఓట్లు అయిపోతే ఇగో మంతా చచ్చిపోతానని చెప్పి ఆ రేంజ్కి వెళ్తుంది ఆవిడ. చాలా తెలివైంది, అర్థమైంది ఓట్లు ఎల్లగడిగింది. కాకపోతే ఏమంటారు, నోటి దూల, నోటి మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ ఇవన్నీ అందరికీ ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఆ వల్గర్ లాంగ్వేజ్ తగ్గించుకుంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ కానీ, చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ కానీ నేర్చుకుంటుంది. తప్పే ఉంది ఈ లాంగ్వేజ్ నేర్చుకునే టైం, గట్టిగా చెప్పేస్తుంది కదా, మిగతా వాళ్ళ కంటే గట్టిగా చెప్పేస్తుంది అన్నమాట. ఆ ప్రైమ్ మినిస్టర్ని కూడా కడిగే కాదు, కాలు పట్టుకోగలదు, ఆవిడకున్న సామర్థ్యం వేరు. అంటే నాకు నా పరిశీలనలో ఉన్నంత వరకు కొంచెం రెండు రోజులు ఆలస్యం కావచ్చు, కానీ మళ్ళీ దేవుడి కంబ్యాక్ టు తెలుగుదేశం, ఆమె రావడానికి 100% రెడీగా ఉంది. బట్ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు వీళ్ళు అడుగైనా పెట్టనిస్తారా? అది లేదమ్మా, రాజకీయాలు అడుగులు పెట్టడం ఏం లేదు. అంతవరకేనంటారా, ఆ ఎలక్షన్స్ టైం వరకేనా ఈ మాటలు? రోజా వచ్చినట్టయితే ఇంతవరకు మూసి ఉన్న పుస్తకం, చాలా మంది నా జీవితాలు చెరచు ఉన్న పుస్తకం అంటారు, చెరచు ఉన్న పుస్తకాలు కాదు, మూతబడిన పుస్తకాలు. ఆ మూత తీస్తుంది జగన్మోహన్ రెడ్డి, తన చరిత్ర అంతా చెప్తుంది. చెప్పగలిగిన వ్యక్తి తనొక్కదే, మొత్తం తెలుసు కాబట్టి తనొక్కదే. జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలన సాగించాడు, ఎంత ఎక్కడ నొక్కేశాడు, ఎన్ని లక్షల కోట్లు నొక్కేశాడు, ఆడవాళ్ళతో ఎలాగుండేవాడు, మగవాళ్ళతో ఎలాగుండేవాడు, ఎన్ని హత్యలు చేశాడు, చేస్తే ఎన్ని దోపిడీలు చేయించాడు, ఎన్ని గంజాయి, ఎన్ని ఎకరాలు పండించాడు, ఇప్పుడు దగ్గర ఎంత అమౌంట్ నొల్లుకుంటున్నాడు, తిరుపతి దేవస్థానంలో సంవత్సరానికి ఎంత తీసుకుంటుండేవాడు, నెల నెల బొక్కసంలోంచి ఎంత తీసుకుంటున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే తిరుపతి గురించి కూడా, తిరుపతిలో రమణ దీక్షితులు అనేటువంటి వ్యక్తి ఆలయానికి వస్తారండి, స్వామిని దర్శించుకోండి, ప్రసాదాలు తినండి, వెళ్ళిపోండి, కానీ హుండీలో మాత్రం రూపాయి ఇవ్వద్దని చెప్పాడు. ఎందుకంటే తెల్లారుజాము తీసుకెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాట చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానదారులకు ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుడు. అర్థమైందా? ఆ రమణ దీక్షితుడి కొంతవరకు తెలిసి ఉండాలి, రోజాకి పూర్తిగా తెలిసి ఉండాలి. రోజానే 100 కోట్ల స్కామ్ చేసింది అని చెప్పారు కదా తిరుపతి దేవస్థానం మీద. ఆడుద్దాం ఆంధ్ర అని ఒకటి ఏదో ఉందమ్మా దాంట్లో, రోజా 100 కోట్లు అంటే చాలా తక్కువ, 3000 కోట్లు. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో జబర్దస్త్ ఆర్పి అంటుండు, రోజా 3000 కోట్లు స్కామ్ చేసింది, 3000 కోట్లు అయితే మంచి భద్రంగా దాచుకుంది, చెన్నైలో బిందాస్కి ఇల్లు కట్టి బీచ్ లో కాళ్ళు ఆడించుకుంటూ మంచి డ్యామ్ చేసుకుంటూ ఉంది అని చెప్పేసి అంటున్నాడు. 3000 కోట్లు నిజమే అంటారు? నిజమే అంటే ఎగ్జాక్ట్ గా ఏదో ప్రింట్అవుట్ తీసినట్టు మనం చెప్పలేం, కానీ చాలా సంపన్నురాలయ్యింది. చెన్నపట్నంలో ఇల్లు, నగిరిలో ఇల్లు, ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు, చెన్నైలో ఇల్లు, అదే ఇవన్నీ చూసి ఓ 10 కార్లు చూసి తర్వాత ఏంటంటే వాళ్ళ అన్నదమ్ములు బాగా దండుకున్నారు.
వాళ్ళు ఏంటంటే బాగా రోజా గారికి బాగా చిన్న ఈగ కూడా వాళ్ళని ఎక్కువకుండా మొత్తం పక్కడ బందీగా ఉంటారంట కదా. అలా కాదు, వాళ్ళ చేతిలో రౌడీలు ఉన్నాయి. అదే అంతే దాని అర్థం, అదే నేను చెప్పే అర్థం కాదు, గట్టిగా చెప్పుకోవాలి. వాడు మొత్తం నాలుగు మండలాల్లో కూడా వాడు భూమిని రాయిని వేసుకుని మధ్యాహ్నం కూడా బిజినెస్ చేసుకున్నారు. అందువల్ల చాలా కష్టకాలం ముందుకుంటుంది. ఆ ముందుకున్న కష్టకాలాన్ని తప్పించుకోవడానికి కోసం ఒకటి మోదీ గారి కాళ్ళు పట్టుకోవాలి. మోదీ ఇలాంటి వాళ్ళు నమ్మడు చాలా బ్రిలియంట్. మోదీ గారు నమ్మాలి. ఎటువంటి మనసు అంటే నిర్మలా సీతారామన్ చూసాం కదా, అడిగి చూడడానికి పెద్ద స్మృతి ఇరానీలాగా ఉండదు. పండిపోయిన చిత్తుతో విప్పి అక్కడ మద్రాసులో బస్సుల్లో ప్రయాణిస్తుంటుంది, లేకపోతే మెట్రోలో ప్రయాణిస్తుంది. అటువంటి వ్యక్తిని ఆవిడ రూపం చూసి పెట్టుకోలేదు. ఆవిడ క్యారెక్టర్ని చూసి నాలుగోసారి ఆవిడని ఆర్థిక మంత్రిగా పెట్టాడు. దట్ ఈజ్ మోదీ, చెప్పుకోరు కదా. ఇక్కడ మరి చంద్రబాబుకి ఏంటంటే ఎలక్షన్లో కొంత క్యాంపెయిన్ ఇంకా అవసరం ఉంటుంది. మరి ఎలాగుంటుందో, మరి ఈ లోగా రోజే ఎలా మారుతుందో, మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు తీరుతుందో, లేదా రోజా కానీ పెద్ద ప్యాకేజీ అంటే ఒక మినిస్టర్గా ఉంటే ఎంత సంపాదించుకుంటుందో, సరే నువ్వు తీసుకొని ఈ ప్యాకేజీ తీసుకొని నువ్వు ఎలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు ఉంది కదా, ఈ పేరు ఎందుకు పోగొట్టుకుంటావు, నీ మెయింటెనెన్స్కి ప్రాబ్లం లేకుండా చూస్తాను అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ప్యాకేజీ పంపిస్తే అక్కడే కొనసాగిస్తుంది. రెండు మాటలు కూడా చెప్తున్నాను, నాకు కావాల్సింది డబ్బు అంతే, ఎందుకంటే డబ్బుని ఆయన తిరస్కరించలేడు. ఆయనకి కావాల్సింది డబ్బే, అర్థమైందా? ఆయన లక్ష కోట్లు అయితే ఇప్పుడు 1000 కోట్లు అంతే. అది అంటే దాన్ని ఏమంటారు, ఆ రిలేషన్షిప్, ఆ డబ్బు రిలేషన్షిప్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది. కానీ ప్రపోర్షనేట్గా చెప్పాలంటే ఈవిడ స్థాయికి ఇది కరెక్ట్, ఆయన స్థాయికి అది కరెక్ట్. ఇద్దరు అవినీతి పనులు చేసేవాళ్ళు కదమ్మా. ఓకే, ఆయన 100 కోట్లు 1000 కోట్లు అన్నట్టు అంతే.